గత కొంతకాలంగా నడుస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ సీఎం నివాసంలో భూమా నాగిరెడ్డి అఖిలప్రియ బాబుతో సమావేశమయ్యారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, ఆదినారాయణ రెడ్డి కూడా భేటీ అయ్యారు. లేటెస్ట్ అప్డేట్ మా ప్రతినిధి పిఎంఆర్ నడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పిఎంఆర్ భేటీ అవ్వబోతున్నారా అయ్యారా? భేటీ అయిపోయారు దేవి. మరి కాసేపట్లో నలుగురు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు భూమా అఖిలప్రియ, వీళ్ళతో పాటుగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, అలాగే జలీల్ ఖాన్ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, అలాగే మరొక ఎమ్మెల్సీ వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఆదినారాయణ రెడ్డి తమ్ముడు నారాయణ రెడ్డి కూడా ఈ చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గత కొంతకాలంగా చూస్తామంటే భూమా నాగిరెడ్డి గాని అఖిలప్రియ ఆదినారాయణ రెడ్డి చరిత్రకు స్థానికంగా కొంత ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో వాటన్నిటిని సెట్ చేసుకుని చంద్రబాబు నాయుడు ఎట్టగాలకు లైన్ క్లియర్ చేశారు. సో ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో నలుగురు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీని చేర్చుకునే ప్రక్రియ లాంఛనంగా పూర్తి కానుంది. ప్రస్తుతం అయితే చంద్రబాబు నివాసంలో ఎమ్మెల్యేలతో పాటుగా టీడీపీకి సంబంధించిన స్థానిక నేతలు శిల్పా బ్రదర్స్ కానీ, అలాగే కర్నూలు జిల్లాకు సంబంధించిన స్థానిక నేతలు శిల్పా బ్రదర్స్, అలాగే కడప జిల్లాకు సంబంధించిన నేతలు సీఎం రమేష్, అలాగే ఇతర లింగారెడ్డి ఇటువంటి నేతలు కూడా భేటీ కావడం జరిగింది. అలాగే కర్నూలు జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే గత 2-3 రోజుల నుంచి అంటే గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీలో ఈ నలుగురు చేరతారు, అలాగే ఇంకొంతమంది ఎమ్మెల్యేలు కూడా చేరతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న అభ్యంతరాలను కానీ స్థానిక నేతలకు ఉన్న ఇబ్బందులను కానీ తొలగించి వాళ్ళకి స్పష్టమైన హామీ, అంటే కార్పొరేషన్ పదవులు కానీ ఇతర నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పినట్లుగా, అంటే రామ్ సుబ్బారెడ్డికి ఇతర నామినేషన్ పదవులు ఇస్తామని చెప్పి చెప్పినట్లుగా మనకు సమాచారం ఉంది. చంద్రబాబు నుంచి ఆయనకి స్పష్టమైన హామీ లభించినట్లుగా మనకు సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలో పక్కన పెడితే కనుక ఇప్పుడు చేరిక ముందు జరిగే ఈ భేటీ ఏమైనా కేబినెట్ బెర్తులు లేదంటే హామీల గురించి ఏమైనా జరిగింది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పటివరకు జరుగుతున్న ప్రచారంలో భాగంగానే భూమా నాగిరెడ్డి అలాగే భూమా అఖిలప్రియలో ఒకరికి కేబినెట్ లో చోటు దక్కించుకునే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. అయితే దీని మీద ఇప్పటికే తెలంగాణలో తలసాని శ్రీనివాస యాదవ్ను కేబినెట్ లో చేర్చుకోవడంపై టీడీపీ అభ్యంతరాలు తెలుపుతున్న నేపథ్యంలో ఇక్కడ ఏదన్నా మళ్ళీ ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వాళ్ళకి మళ్ళీ మంత్రి పదవులు కేటాయిస్తే అటువంటి అభ్యంతరాలే వస్తాయి కనుక దాని మీద ఏం చేయాలన్న సమాలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎట్టకేలకు వాళ్ళతో రాజీనామా చేయించిన తర్వాత తీసుకోవాలా ఏంటి అన్న దాని మీద ఇంత మలగొలాలు పడుతున్నారు. కేబినెట్ అంటే ఒకటి కొన్ని రోజులు ఆలస్యమైనా కానీ కేబినెట్ లో చోటు దక్కించుకోవడం అయితే భూమా ఫ్యామిలీ నుంచి ఒకరికి కేబినెట్ లో చోటు దక్కడం అయితే ఖాయంగా కనిపిస్తోంది దేవి. పిఎంఆర్ భేటీ అనంతరం భూమా బయటికి చెప్పే అవకాశం ఉందా? మధ్యాహ్నం వరకు కూడా సమయం వచ్చినప్పుడు చెప్తా, ఒక గంట ఒక నిమిషం అని చెప్పారు. భేటీ అనంతరం అయినా బయటకు వచ్చి చెప్తారా? ఖచ్చితంగా అంటే లాంఛనం అంటే ఇక ఆయన చేరిక ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత ఇక ఆయన ఖచ్చితంగా బయటకు వచ్చి తాను పార్టీలో చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరినట్లు ప్రకటించే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే మధ్యాహ్నం వరకు కొంత సీక్రెసీ మెయింటైన్ చేశారు. ఇక్కడ విజయవాడకు వచ్చిన తర్వాత కూడా చంద్రబాబును కలవకుండా నేరుగా ఆయన నివాసానికి కొచ్చే ప్రకృతం ఆయన చేరుకోవడం జరిగింది. చంద్రబాబుతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ సంప్రదింపుల్లో కె కృష్ణమూర్తి కూడా ఉన్నారు కాబట్టి ఓవరాల్ గా ఆయనకు లైన్ కూడా పూర్తి స్థాయిలో క్లియర్ అయిపోయింది కాబట్టి సో ఆయన బయటకు వచ్చి తన చేరికను స్పష్టంగా కనిపిస్తున్నాయి దేవి. ఇకపోతే విజయవాడ పాలిటిక్స్ కి వస్తే కనుక పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఏమైనా అష్యూరెన్స్ లభించాయా? ఇన్సూరెన్స్ అయితే ప్రస్తుతానికి చూస్తా ఉంటే కేబినెట్ లో మైనారిటీ వర్గానికి సంబంధించిన మంత్రులు అయితే ఎవరూ లేరు. సో ఈ నేపథ్యంలో ఆయన ఆశాభావాన్ని మంత్రివర్గంలో ఆయన చోటు దక్కతున్న ప్రచారం జరుగుతున్నప్పటికీ దీని మీద ఇంకా పార్టీ వర్గాలు అయితే స్పష్టత రాలేదు. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కానీ పార్టీలో జరుగుతున్న చర్చ ప్రకారం చూస్తా ఉంటే ఆయన కూడా కేబినెట్ లో చోటు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కృష్ణా జిల్లా నుంచి ఏకంగా ఇప్పటికే 3 మంత్రులు ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో మరొక మంత్రికి అవకాశం దక్కుతుందా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. సో ఈ నేపథ్యంలో ఒకవేళ జలీల్ ఖాన్ తీసుకునే పక్షంలో కృష్ణా జిల్లా నుంచి ఎవరికన్నా ఉద్వాసను పలుకుతారా అన్న ప్రచారం కూడా జరుగుతోంది. పిఎంఆర్ ఇక్కడ ఒక విషయం చూడాలి, రామసుబ్బారెడ్డి చంద్రబాబు నాయుడు గారి మాట వింటాం, మా అధినేత మాట ప్రకారమే నడుస్తా ఉన్నారు, కానీ ఆదినారాయణ రెడ్డి విషయం వచ్చి ఇద్దరి మధ్య సయోధ్యకు కూర్చోబెట్టే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా రామ్ సుబ్బారెడ్డి ఈ తరహాలో చెప్పారంటే ఖచ్చితంగా ఆయన
అంగీకరించినట్టు గాని కనిపిస్తుంది. అంటే ఇద్దరు పరస్పరం వైర్ వర్గాలుగా గత కొంతకాలంగా రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకే వరలో ఇమిడిపోవడం కొంచెం కష్టంతో కూడుకున్న వ్యవహారం. అయితే రాష్ట్ర విభజన తర్వాత కానీ ప్రస్తుతం రాజకీయ పునరేకీకరణ జరుగుతున్న నేపథ్యంలో ఇటువంటివన్నీ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. వీటిని అర్థం చేసుకుని పార్టీ ఎదుగుదలకు పార్టీ బలోపేతానికి అర్థం చేసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు రామసుబ్బారెడ్డికి చాలా స్పష్టంగా చెప్పినట్టుగా కనిపిస్తుంది. దీంతో పాటుగా గత కొంతకాలంగా పార్టీకి ఎవరైతే అనుబంధంగా ఉంటారో, పార్టీకి ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళ సేవల్ని మర్చిపోయే అవకాశం కూడా లేదు, వాళ్ళని ఖచ్చితంగా ఆదరిస్తామని చెప్పి స్పష్టంగా చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు రామసుబ్బారెడ్డికి భరోసా ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. సో ఈ చేరిక ప్రక్రియ పూర్తయిన తర్వాత వాళ్ళిద్దరూ కూర్చొని చర్చించుకునే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా కానీ కడప జిల్లాలో అయితే ఆదినారాయణ రెడ్డి అలాగే రామసుబ్బారెడ్డి వీళ్ళ మధ్య సయోధ్య కుదిర్చే దిశగా చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఆ నేపథ్యంలోనే ఆదినారాయణ రెడ్డి ఆయన తమ్ముడు నారాయణ రెడ్డి కూడా మరి కాసేపట్లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఏపీ టీడీపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. గత కొంతకాలంగా నడుస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ భూమా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియ, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. భేటీ కొనసాగుతుంది. భేటీ తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం